పూజా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప రండి 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 ప్రణుపించరండి ఒడిగా రండి 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 ప్రణుపించరండి ఒడిగా పూజా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుతించరండి ఒడిగా రండి 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 ప్రణుతించరండి ఒడిగా పూజా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. విజయవాడ మేత్రాసనం గుంటుపల్లి విచారణ దివ్యవాణి స్థిరనిధి దాతలు కీర్తిశేషులు చాటగడ్డ పెద్ద రామకోటి జూన్ 25వ తేదీన వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు చాటగడ్డ సోమయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భార్య నాగరత్నం, కుమార్తె కవిత, ప్రశాంతి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ కీర్తిశేషులు శ్రీ బెల్లంకొండ దేవప్రసాద్ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, యశస్వి ఆశకు బంగారు భవిష్యత్తు దయచేయమని కోరుతూ భార్య శ్రీమతి బెల్లంకొండ ఇన్యాసమ్మ, కుమార్తె బెల్లంకొండ యశస్వి, ఆశ మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా ఈ దివ్య బలి పూజల సమర్పణ చేస్తూ దేవాతి దేవుణ్ణి వేడుకొందాం. ప్రభువు తన ప్రజలకు బలము, తన అభిషిక్తునికి అతడు రక్షణ దుర్గము, ప్రభు నీ జనులను కాపాడుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. అందరికీ శుభోదయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా మనమంతా కూడా ప్రత్యేకమైనటువంటి పునీతుణ్ణి కొనియాడుతున్నాం. ప్రతి మంగళవారము కూడా పునీత అంతోను వారికి సమర్పణ గావింపబడినటువంటి దినము. ఈ దినమున మనం అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి
పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి దేవునికి మన మనవులను మనలో ఉన్నటువంటి తలంపులన్నింటినీ కూడా ఆయనకు సమర్పణ చేస్తున్నాం. ఈనాడు ప్రత్యేకంగా దివ్యగ్రంథ పఠనముల ద్వారా అబ్రహాము తన సహోదరుడైనటువంటి లోతుతో చెబుతున్నాడు, మన ఇద్దరము కూడా అన్నదమ్ములం, మనలో మనము జగడములాడుట మంచిది కాదు, కావున మనము దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని విడిపోదామని ఆయన చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో కూడా మనము బంగారు వాక్యంను ధ్యానం చేస్తున్నాం. నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకును కొలవబడును అని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కావున క్రైస్తవులముగా మానవ జాతికి సంబంధించినటువంటి వారముగా మనలో మనము ముఖ్యముగా మానవులముగా జగడములు ఆడుకోకూడదు, లేకుంటే పోట్లాటలు ఉండకూడదు. తండ్రి దేవుని యొక్క సంకల్పం ఏమిటి? ఇదిగో నీ సహోదరునితో నీకు స్పర్త ఉన్నట్లు నీకు స్పృహించినచో నీవు వెళ్ళి సఖ్యతపడి వచ్చి తరువాతనే నీ కానుకను సమర్పించమని అడుగుతున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దైనందినటువంటి జీవితంలో మన బలహీనతలను మన ఓటములను దేవునికి సమర్పణ చేస్తూ ఇతరులని ఇతరులుగా గణించినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణని కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములను చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించునట్లు కృపచూపుము. ఏలైనా నీ ప్రేమ యందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూ నిరాకరింపవు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, మనము అయిన వారము, మనలో మనకు జగడములు రాకూడదు. ఆది కాండము 13:2 మరియు 5 నుండి 18 వరకు. అబ్రాము పశు సంపదతో వెండి బంగారములతో తొలతూగుచుండెను. లోతు కూడా అబ్రాము వెంట ప్రయాణం చేశాను. అతనికి గొర్రెలు, గొడ్డు గోదలు, గుడారములు కలవు. వారిరువురు కలిసి కాపము చేయుటకు ఆ చోటు చాలలేదు. పశు సంపద విరివిగా నుండుటచే వారిరువురు కూడి ఒక ప్రదేశమున నివసింపలేకపోయిరి. అదియునుగాక అబ్రాము గొర్రెల కాపరులకు, లోతు గొర్రెల కాపరులకు నడుమ కలహము పుట్టెను. ఆ కాలమందు ఆ ప్రదేశమునందే కనానీయులు, పెరిసీయులు నివసించుచుండిరి. అందుచే అబ్రాము లోతుతో, మనము అయినవారము, మనలో మనకు జగడములు రాకూడదు. నా గొర్రెల కాపరులు నీ గొర్రెల కాపరులు కుమ్ములాడుకొనరాదు. కావలసినంత నేల నీ ముందున్నది, మనము విడిపోవుట మేలు. నీవు ఎడమవైపునకు వెళ్ళినా నేను కుడివైపునకు వెళ్ళేదను, నీవు కుడివైపునకు వెళ్ళినా నేను ఎడమవైపునకు వెళ్ళేదను అనెను. లోతు కన్నులెత్తి చూచి యోర్ధాను మైదానము మంచినీటి వనరులు కలదని కనుగొనెను. సోయరుకు పోవు త్రోవ పొడుగున అది దేవుని తోట వలె,
ఐగుప్తు దేశం వలె ఉండెను. దేవుడు సొదమను గొమరను నాశనం చేయక మునుపు ఆ ప్రదేశము ఆ విధముగా ఉండెను. కావున లోతు యోర్ధాను మైదానములను కోరుకొని తూర్పు వైపు వెడలిపోయెను. ఈ రీతిగా వారు విడిపోయిరి. అబ్రాము కానాను దేశమునందు నివసించెను. కానీ లోతు మైదానమునందలి నగరములలో కాపురము ఉండెను. సొదొమ వరకు గుడారములు నాటెను. సొదొమ ప్రజలు దుష్టులు, భగవంతునకు విరుద్ధముగా పాపము చేయువారు. లోతు అబ్రాము విడిపోయిన తరువాత దేవుడు అబ్రాముతో, అబ్రాము నీవున్న తావు నుండి కనులెత్తి నాలుగు దిక్కులు చూడుము, నీ కనుచూపు మేర నేలను నీకు నీ సంతతికి శాశ్వతముగా ఇత్తును, భూరేణువుల వలె అసంఖ్యాకులుగా నీ సంతతిని విస్తరిళ్ళ చేయుదును, భూరేణువుల వలె నీ సంతతియు లెక్కకు అందదు. నీవు లేచి ఈ దేశమునందంతటా సంచరింపుము, దీనిని నీకు ఇచ్చుచున్నాను అనెను. అందుచే అబ్రాము తన పరివారముతో తరలివెళ్ళి హెబ్రోను మండలమున మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షముల సమీపమున నివసించెను. అక్కడ దేవునకు పూజాపీఠము నిర్మించెను. ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ధర్మమును పాటించువాడు, ధర్మమును పాటించువాడు దేవుని మందిరమున నివసించును, దేవుని మందిరమున నివసించును. ప్రభు నీ మందిరమున నివసింపగలవాడెవడు? నీ పవిత్ర పర్వతం మీద నిలవగలవాడెవడు? నిందారహితుడిగా జీవించేవాడు, ధర్మమును పాటించేవాడు, హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు. అందరు ధర్మమును పాటించువాడు, ధర్మమును పాటించువాడు దేవుని మందిరమున వసించును, దేవుని మందిరమున వసించును. ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు, దేవుని తిరస్కరించిన వారిని అనాదరము చేయువాడు, దైవభక్తులను గౌరవించువాడు. అందరు ధర్మమును పాటించువాడు, ధర్మమును పాటించువాడు దేవుని మందిరమున వసించును, దేవుని మందిరమున వసించును. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది, ఈ జీవితము విలువైన ముత్యము వంటిది. పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. గమనించుకు నిన్ను కాపాడుకో, గమనించుకు నిన్ను కాపాడుకో. ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు, ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ప్రభువు ఇచ్చిన ముత్యము ఏమి చేశావో, ఒకరోజు ప్రభునకు జవాబివ్వాలి. ప్రభువు ఇచ్చిన ముత్యము ఏమి చేశావో, ఒకరోజు ప్రభునకు జవాబివ్వాలి. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది, ఈ జీవితము విలువైన ముత్యము వంటిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక,
మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 7:6-12 నుండి 14వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు, అవి కాళ్ళతో తొక్కి నీపైబడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు ఇతరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఏలైనా వెడల్పైన ద్వారము సులభముగానున్న మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది, కొలది మంది మాత్రమే మార్గమును కనుగొందురు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సువిశేషము లేక వాక్యము చాలా పవిత్రమైనది. మరి క్రైస్తవులను ఒక మంచివారు లేకుంటే క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు నిజమైన వాళ్ళు, వాక్యానుసారం జీవించేటువంటి వాళ్ళు అని చెప్పడానికి ఉదాహరణ మాదిరినిచ్చేటువంటి వాక్యము ఇది. మత్తయి శుభవార్త 7:12 బంగారు వాక్యం లేక గోల్డెన్ రూల్ ఆఫ్ ద బైబుల్, బంగారు మాట అని చెబుతున్నారు. అది ఏమిటంటే, ఏ కొలతతోనైతే నువ్వు ఇతరులు కొలుస్తావో అదే కొలత నీకును కొలవబడును. ఏ విధంగానైతే నీవు ఇతరుల నుండి ఆశిస్తావో అదే ఆశను కూడా వారికి అందచేయి. లేక ఇతరులు నిన్ను ద్వేషించకూడదని ఏ విధంగానైతే నువ్వు కోరుకుంటావో ఆ ద్వేషమును నీవు వారికి పంచవద్దు. అనగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక త్యజింపు మరియు ఆశింపు అనేటువంటి రెండు మాటలకు అర్థాన్ని ఈ వాక్యము మనకు బోధిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3వ శతాబ్దమునకు చెందినటువంటి రోమా చక్రవర్తి అలెగ్జాండర్ సివేరూస్ అనేటువంటి ఆయన అన్యుడైనప్పటికీ కూడా తన రాజమందిరములో రహస్య మందిరములలో ఈ వాక్యమును వ్రాసిపెట్టుకొని ఉండేటువంటి వాడు అంట. రహస్య మందిరములో ఏదైనా ప్రధానమైనటువంటి నిర్ణయములను, మరి ముఖ్యంగా తుది తీర్పులు లేకుంటే ఎవరికైనా ఏదైనా చేయాలి లేకుంటే శిక్ష స్మృతిని పాటించేటువంటి ఆ క్రమములో అలెగ్జాండర్ సివేరూస్ అనేటువంటి ఈ అన్యుడైనటువంటి రోమా చక్రవర్తి వాక్యమును ఎంతగానో వాడుకునేటువంటి వాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఏ కొలతతోనైతే కొలుస్తావో అదే కొలత నీకును కొలవబడును అనేటువంటి క్రీస్తు వాక్యాన్ని గౌరవించి అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా ప్రోత్సహించేటువంటి వాడని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈ వాక్యమును రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాలుగా స్వీకరిస్తున్నారు లేకుంటే వారికి అర్థమైనటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గమనించినట్లయితే యెరూషలేములో హిల్లెల్ మరియు షమ్మాయి అనేటువంటి ఇద్దరు రెండు స్కూల్స్ అంటే ఇద్దరు వ్యక్తుల చేత నిర్మాణం కావింపబడినటువంటి ఆ స్కూల్స్ ఇలా ఉంటూ ఉన్నాయి. హిల్లెల్ అనేటువంటి ఆయన చాలా సౌమ్యుడు. ఎంత సౌమ్యుడు అంటే, ఇతరులను నొప్పించకుండా మనము యూదా మతానికి చెందినటువంటి శాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును పాటించాలి అని ముందుకు చెప్పేటువంటి వాడు. ఒకానొక రోజున ఒక యువకుడు యూదా మతాధికారులకు సంబంధించినటువంటి వారి ఇరువురి దగ్గరికి ఇతను వెళ్ళి, ఇదిగో నేను యూదా మతాన్ని నేర్చుకోవాలని అనుకుంటున్నాను, అదేవిధంగా మీ శాస్త్రమును తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కావున నేను ఏమి చేయవలనో నాకు విశదీకరించండి, వివరించండి అని ఆ బిడ్డ అడిగినప్పుడు మొట్టమొదటిగా షమ్మాయి దగ్గరికి అతను వెళ్తున్నాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు కూడా అనుమతి లేనటువంటి స్థితి. ఆ స్థితిలో ఈ యువకుడు, నేను ఎలాగైనా ఈ రిలీజన్ని లేకుంటే లెర్నింగ్ నేర్చుకోవాలి అనేటువంటి తలంపుతో ఒంటి కాలు పైన ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూశాడు. ఒంటి కాలు పైన ఉండి, ఇదిగో నేను శాస్త్రమును మతమును నేర్చుకోవాలని అనుకుంటున్నాను అని ఆ షమ్మాయి ద స్కూల్ డిఫరెంట్ థాట్ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన అతన్ని ఆ బిడ్డని ఆ యువకుణ్ణి అక్కడ నుండి తరిమి వేస్తున్నాడు. నీవు దీనికి అర్హుడవు కాదు, వెళ్ళిపో అని. తర్వాత మరొక వ్యక్తి చాలా గొప్ప అయినటువంటి సౌమ్యుడైనటువంటి హిల్లెల్ దగ్గరికి ఇతను వెళ్తూ ఉన్నాడు.
అతనికి అక్కడికి వెళ్ళగానే అతను చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నీవు ధర్మమును పాటించుము, ధర్మమును పాటించుము, ఎవ్వరికి కూడా హాని చేయకుండా ఉండుము అనేటువంటి ఈ గోల్డెన్ రూల్ని ఆయన చెబుతూ ఉన్నాడు. నువ్వు వీటిని పాటించాలి అని ఆయన చెబుతున్నాడు. అయితే ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ హిల్లెల్ జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన 40 ఏళ్ల పాటు శాన్హెడ్రిన్ అంటే యూదా మతాన్ని ప్రధాన కేంద్రాలయానికి ఆయన అధికారిగా పనిచేసి ఉన్నాడు. 71 మంది ఉండేటువంటి ఆ శాన్హెడ్రిన్, లైక్ మనకైతే సుప్రీంకోర్టు అని చెప్పవచ్చు, వారికి ఆ శాన్హెడ్రిన్ అనేటువంటిది యూదా మతానికి చెందినటువంటిది ఉండేటువంటిది. దానికి ఆయన 40 ఏళ్ల పాటు సేవలు చేశాడు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 4వ వచనంలో గమనించినట్లయితే, హెరోదు రాజు దగ్గరికి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఎక్కడ క్రీస్తు భగవానుడు జన్మించబోతు ఉన్నాడు అనేటప్పుడు, బెత్లహేము అనేటువంటి చిన్న పట్టణంలో ఆయన జన్మించబోతున్నాడు అని చెప్పినటువంటి వారు హిల్లెల్, అంటే దానికి శాన్హెడ్రిన్కి హెడ్గా ఉన్నటువంటి ఆయన అప్పుడు చెబుతున్నాడు, ఇదిగో ఆ యువకుడికి కూడా ఇలాంటి మాటల్ని, అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి వారు. హిరోదు రాజు వచ్చాడు, జరగబోయేటువంటి మంచి కార్యములకు ఆటంకమవుతుందని అలా చూడలేదు, కానీ చెప్పాలని వాక్యములో ఆ ధర్మశాస్త్రములో ఏమి ఉందో అది పాటించడానికి ప్రయత్నం చేశాడు. ఆ విధంగానే శాస్త్రమును మరియు మతాన్ని అవలంబించాలని వచ్చినటువంటి యువకుడితో కూడా ఇదే మాటను చెబుతున్నాడు. ఏమిటంటే, ఇదిగో నీవు ధర్మమును పాటించుము, లేదా నీకు అధర్మముగా అనిపించిన దానిని నీవు చెయ్యకుము అని చెబుతున్నాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు అదే మాటను ఇంకొద్దిగా ఎక్కువగా, అంటే దాని విలువను పెంచుతూ ముందుకు సాగుతున్నాడు. క్రీస్తు ప్రభు చెప్పినటువంటి అదే మాటకి, లేక హిల్లెల్ అనేటువంటి యూదా మతానికి చెందినటువంటి అధికారి చెప్పినటువంటి మాటకి వ్యత్యాసము ఉంది. ఆయన నెగటివ్ థింకింగ్లో చెప్పాడు క్రీస్తు భగవానుడు, సానుకూలమైనటువంటి పాజిటివ్ దృక్పథంలో దానిని చూడమంటున్నాడు. ఇక్కడ హిల్లెల్ చెప్పినటువంటి ఆ మాట ఏమిటంటే, నీకు అధర్మముగా గోచరించిన దానిని నీవు పాటించకము అంటున్నాడు. అంటే ఇక్కడ ఇంకొక అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఒకవేళ ఇతరులు నీకు అధర్మము పాటిస్తే, ఇతరులు నీకు హింసని చేస్తే నీవు చేయవచ్చు, నీవు అధర్మముగా ఉండవచ్చు, నీవు హింసను పాటించవచ్చు అనేటువంటి మరొక కోణమును అక్కడ ఖాళీగా ఉంచుతున్నాడు. ఇది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ హిల్లెల్ అనేటువంటి ఆయన, ఇదిగో నిన్ను ఎవ్వడు ఏమి అనకపోతే నువ్వును చేయవద్దు, కానీ ఎవరైనా నీపైన హింసకు కానీ దాడికి కానీ లేకుంటే ఇతరమైనటువంటి చేయాలని ప్రయత్నిస్తే యూదామతం ఏం చెబుతుంది, పంటికి పన్ను కంటికి కన్ను అని చెబుతుంది, అది మాత్రం పాటించు అని చెప్పాడు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు అది కాదు అంటున్నాడు. ఏ కొలతతోనైతే కొలుస్తావో అదే కొలత కొలవబడుతుంది. నీ శత్రువులను ప్రేమించుము, నీ శత్రువులను ప్రేమించుము, నీ నిన్ను ద్వేషించేటువంటి వారి కొరకు ప్రార్థించుమని ఆ వాక్యం, బంగారు వాక్యములకు ఉన్నటువంటి విలువను మరింతగా పెంచుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, మన వ్యక్తిగత జీవితాలలో మనం ఏమి ఎదురు చూస్తాం? వ్యక్తిగతంగా మన బంధువులు కానీ స్నేహితులు కానీ లేకుంటే మన శ్రేయోభిలాషులు కానీ ఎవరైనా కానీ మనతో ఉన్నటువంటి రిలేషన్షిప్, ఆ బంధంలో ఏమి కోరుకుంటామంటే, ఇతరులు నా బలహీనతలని అర్థం చేసుకోవాలి, నేను మాత్రం చేసుకోను, ఇతరులు నా బలహీనతలని అర్థం చేసుకోవాలి, ఇతరులు నా ఓటములను అంగీకరించాలి, కానీ ఆ నా సహోదరుడు ఓడిపోతే మాత్రం నేను సహించను, నేను చెప్పాను కదా నువ్వెందుకు సాధించలేదు అనేటువంటి సాధింపు మాటలు మనలో కనపడుతున్నాయి. మన బలహీనతలు వాళ్ళు అర్థం చేసుకోవాలి, మన ఓటములని వాళ్ళు అర్థం చేసుకోవాలి, మన అసత్య క్రియలను, అధర్మ క్రియలను సహితము వారు అర్థం చేసుకోవాలి, కానీ మనము మాత్రము భరించడానికి కూడా వీలులేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటాం. అలాంటి వారిని అలా ట్రీట్ చేస్తుంటాం, అలా చేయవద్దు అన్నదే ఈనాటి క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి బోధన. అలా చేయడం కాదు, అలా ఆలోచన కూడా చేయవద్దని ప్రభువైనటువంటి దేవుడు ఈ వాక్యమును మనకు బంగారు వాక్యముగా అందిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం పాటిస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అసూయ, దౌర్జన్యం లేకుంటే హింస, మోసం, దయారాహిత్యం ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి.
అందుకోసమే పాటించడానికి ప్రయత్నం చేస్తామని ప్రభువే మనకు నేర్పుతున్నాడు. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ కొలతనునైతే నీవు కొలుస్తావో అదే కొలత నీకును కొలవబడుతుంది అని భయముతో భీతితో మన వాక్యానుసారం జీవిస్తే నైతిక ప్రపంచంలో సమూలమైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రపంచంలో మోరల్ వరల్డ్లో ఈ నైతిక పరమైనటువంటి మార్పులు సమూలంగా జరుగుతాయి అని మనము విశ్వసించాలి. అందుకే ప్రభు అయినటువంటి దేవుడు ఏం చెప్తాడంటే, ఇదియే ధర్మశాస్త్ర మోషే ప్రవక్త ధర్మశాస్త్ర ప్రబోధము ప్రవక్తల బోధన అని ఆయన చెబుతున్నాడు. ఇంతకు మించినటువంటిది ఏమీ కూడా లేదు అంటున్నాడు. దీనిని కామెంట్ చేస్తూ, ఈ వాక్యమును కామెంట్ చేస్తూ పునీత గ్రెగరీ గారు ఈ విధంగా చెబుతున్నాడు. ఇదిగో తనదాకా, మన భాషలో ఏముంటుందంటే, తనదాకా వస్తే కానీ తత్వము బోధపడదు. మనకు హాని జరిగితే కానీ మనమేమీ కూడా చేయము. లేకుంటే మనకి ఏదైనా జరిగితేనే మనము దాని ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మాట్లాడతాం, చర్చిస్తాం, లేకుంటే ఇతరులకు తెలియజేస్తాం. మనకు జరగనంతసేపు మనం ఏది కూడా పట్టించుకోం. దానిలో భాగంగానే పునీత గ్రెగరీ గారు ఈ విధంగా చెబుతున్నారు. ఇద్దరు కలిసి వాక్యం ఏం చెబుతుందంటే, మీరు చేసేటువంటి విషయాలు ఇతరులకు అధర్మంగా అనిపించినప్పుడు నువ్వు చేయవద్దు అంటుండ్రి. అదేవిధంగా మీరిద్దరు కలిసి కూడా, ఇదిగో నేను నీకు చేయటం లేదు, నువ్వు నాకు చేయడం లేదు, కానీ మన ఇద్దరం కలిసి చెడు చేయడానికి అవకాశం ఉంది. ఈ కోణంలో మాత్రము ఈ వాక్యమును చూడవద్దు. ఈ వాక్యమును ఈ కోణంలో చూడవద్దు. ఇద్దరు కలిసి చెడు దగ్గర రాజీ పడవద్దు. చెడుని ఏ కోశాయనైనా ప్రతి పరిస్థితిలో కూడా దానిని ద్వేషించాలి, మంచి కానటువంటి దానిని తృణీకరించాలి. కాబట్టి నిన్ను నేను ఏమి అనను, నువ్వు నన్ను కూడా ఏమి అనవద్దని ఇద్దరము చెడు దగ్గర రాజీ పడడానికి ప్రయత్నం చేయకూడదని పునీత గ్రెగరీ గారు చెబుతున్నారు. అదేవిధంగా పునీత అగస్టిన్ గారు ఈ వాక్యమును ధ్యానం చేస్తూ ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఇదిగో ఇతరులను మనం ప్రేమించడం, శత్రువుల కోసం ప్రార్థన చేసినప్పుడు మనం ఏ పాటి వారం అవుతాం, ఎలాంటి స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తాడంటే స్వయముగా ఆయననే ప్రేమించినటువంటి వారము అవుతున్నాం. వాస్తవముగా జరిగేది కూడా అదే, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించమని చెబుతున్నాడు. అదేవిధంగా నా సహోదరుని ప్రేమించగలిగితే నీవు నన్ను ప్రేమించినటువంటి వాడవు అని ప్రభు వాక్కు మనకి బోధిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇలా జీవించడం అనేది వంటిది కంపల్షన్, ఇట్ ఈస్ కంపల్సరీ, ఆబ్లిగేషన్, మ్యాండేటరీ, అండ్ దెర్ ఈజ్ నో ఆప్షన్. ఇలానే జీవించాలి. ఏ కొలత అయితే అదే కొలత కొలవబడుతుంది. నన్ను, నీ సహోదరుని నీవు ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లు, కాబట్టి నువ్వు ఇలానే జీవించాలన్నది క్రీస్తు ప్రభు యొక్క బోధన. ఇందులో వేరే బోధన, వేరే ఆప్షన్ లేనే లేదని పునీత అగస్టిన్ గారు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణంలో కూడా మనం విన్నాం, లోతు అబ్రాం ఏం చేశారు, నేను ఎడంవైపుగా వెళ్తే నువ్వు కుడివైపుకు వెళ్ళు, నేను కుడివైపుకు వెళ్తే నువ్వు ఇటు, అటు అయితే అటు, ఇటు అయితే ఇటు, ఎటుగానైనా పర్వాలేదు, మన ఇద్దరము కావలసిన వాళ్ళం, అన్నదమ్ములం, మనలో మనకు జగడములు ఉండకూడదు అని అబ్రాము సహోదరుడైనటువంటి లోతుకు సహకరిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదర, మన క్రైస్తవత్వములో కూడా ఇదే జరగాలని ప్రభువు కాంక్షిస్తున్నాడు. ఒకనాటి సమయంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేటువంటి వారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, మాకు భూ వివాదములు ఉన్నవి, భూ సమస్యలు ఉన్నవి, ఈ భూమి మేమిద్దరము కూడా నీకెంత నాకెంత రావాలో మేము తీర్చుకోలేకపోతున్నాం, దయచేసి మాకు సహకరించండి అని ఆ ఊరి పెద్ద ఆయన్ను ఆ ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళి అడుగుతున్నారు. అప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములను అడగగానే, ఏ పక్క ఈ భూమిని డివైడ్ చేస్తే, భూమిని విభజిస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ పెద్ద ఆయనకు వ్యతిరేకమవుతారు, అందులో ఉన్నటువంటి సమస్య అది, ఇదిగో ఇది నువ్వు తీసుకో, అది నువ్వు తీసుకో అని డివైడ్ చేస్తే వినేటువంటి పరిస్థితిలో ఈ ఇరువురు అన్నదమ్ములు లేరు. అలాంటి సమయంలో ఆయన ఒక మంచి సలహాను, మరియు ఒక మంచి నిర్ణయాన్ని చేస్తున్నాడు. ఇరువురు కూడా, మీరు ఇరువురు కూర్చొని నువ్వే పెద్ద మనిషివైతే, నువ్వే ఈ భూ వివాదమును పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి వస్తే, నీ అన్నదమ్ముడికి నువ్వు ఎంత ఇస్తావో నువ్వే స్వయముగా డివైడ్ చేయి. అంటే ఇప్పుడు నా అన్నదమ్ముడికి నాకు ఇద్దరికి మధ్య ఈ భూ వివాదము, లేకుంటే భూమి విభజింపబడాలంటే అది ఎవరికైనా రావచ్చు, నీవే స్వయముగా ఈ భూమిని విభజించు, నేను తర్వాత డిసైడ్ చేస్తా కుడివైపున ఎవరు వెళ్తారు, ఎడం వైపున ఎవరు వెళ్తారు అని, కానీ మీరే న్యాయ నిర్ణేతలుగా ఉండి ఈ భూమిని పరిష్కరించుకోండి అని చెప్పి ఇద్దరికి స్థిరొక పేపరు ఇచ్చి డివైడ్ చేయండి అని చెప్పారు.
అప్పుడు వాళ్ళిద్దరికీ అర్థమైన విషయం ఏమిటంటే ఈ డివైడ్ చేసినటువంటి వాటిలో ఏదైనా రావచ్చు, ఏదైనా ఆ ఎడం వైపు రావచ్చు లేకుంటే కుడివైపు అయినా రావచ్చు. కాబట్టి బెటర్ పాత్ లేకుంటే మంచి ఆలోచన ఏమిటంటే నాకు అది వచ్చినా అందులో వనరులు నాకు రావాలి, ఇందులో వచ్చినా కలిసి రావాలని ఇద్దరు కూడా ఆటోమేటిక్గా ఇద్దరు కూడా మంచి నిర్ణయాన్ని చేశారు. తర్వాత తుది నిర్ణయం ఏమిటి, అందులో కొసమెరుపు ఏమిటంటే అటు వెళ్ళినా లాభమే ఇటు వెళ్ళినా లాభమే. కాబట్టి ఆ విధంగా ఆనాడు భూ వివాదం అనేటువంటిది ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య సమస్య పోయింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జీవితము ఇరుకైన మార్గం అంటున్నాడు. మనం ఈనాడు శుభవార్తలో విన్నాం, మత్తయి శుభవార్త 7:14 ఇదిగో ఇరుకైన మార్గమును మీరు ఎన్నుకోనండి, వెడల్పోయినటువంటి మార్గములో వినాశనము చేకూరుతుంది, కావున ఇరుకైన మార్గం ద్వారా నడిచి నన్ను వెదకండి, అంతిమమున నేను మీకు కనిపిస్తానని ప్రభువైనటువంటి దేవుడు నా కోసం, నా వాక్యం కోసం, నా పరిచర్య కోసం, నా సందేశం కోసం మీరు జీవించండి అని మనందరినీ కూడా అడుగుతున్నారు, లేక మనందరికీ కూడా హెచ్చరికలను జారీ చేస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే నీవు వాక్యాన్ని పాటించడానికి, ముఖ్యమైన బంగారు వాక్యమును పాటించడానికి ప్రయత్నం చేస్తావో, మరుసటి రోజున జరగబోయేటువంటి విషయం లేకుంటే అనుభవం ఏమిటంటే ఇలా జీవించినటువంటి రోజు రోజునా ఇలానే జీవిస్తాను, ఇలానే తగ్గింపుగా నేను ఉంటాను, దేవుని కోసం ఏమైనా సై అన్నటువంటి రీతిలో ముందుకు వెళతాను అనేటువంటి అనుభవం మనకు వస్తుంది. నిద్రపోయే సమయానికి నేను ఎవరినీ నొప్పించలేదు, నేను ఎవరినీ ఏమీ అనలేదు అనేటువంటి తారాస్థాయి ఆధ్యాత్మికతలో తారాస్థాయికి మనము చేరతాం. అలా జీవించకపోతే రోజే కాదు, అలా జీవించకపోతే అది ఆ నిమిషమే కాదు లేకుంటే అది రోజే కాదు అన్నటువంటి రీతిలో మనము నిజంగా దేవుని యొక్క పవిత్రమైనటువంటి అనుభవాన్ని పొందుతాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రయత్నపూర్వకంగా దీన్ని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నంలో ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తోడుగా మీకును నాకును ఉండాలని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం, హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం, త్రిత్వైక దేవునికి తనువు మనసు వంకితం, త్రిత్వైక దేవునికి తనువు మనసు వంకితం, హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం, హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభా ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించి సమాధాన స్థుతి బలిని దయతో స్వీకరింపు. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లుగా నీ కృపను మాకు ప్రసాదింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞతా తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. నీ వాక్కును నీ ప్రీతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునుగాను రక్షకునుగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరము నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హొసాన్న, ప్రభు నామమున వించేయువార్ధన్యుడు, మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాకాం. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమనందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా జీసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ ఎందు పరిపూర్ణులను చేయుము. ఉత్తానుమొగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర ముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక ఆ పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటిని అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరినొకరు ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపులను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితములకు కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. మనసులకు
సేదను దీచే ఔషధము భారము నిండిన మనసులకు సేదను దీచే ఔషధము ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయకరుణించండి క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి దుష్ట చేతుల చేతుల దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి నన్ను మీ సన్నిధికి రాజే అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక ఆమేన్ పరిపూర్ణ ఫలము గల జపము మహామరుముతో నిన్న మంచి చేసువ దాసుడనైన నేను దేవుడు వారి సమకములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుడు వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుడు వారి ఐదు గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చేయి ధ్యానించెడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమయందు సుకృత తలంపులను నా అతిక్రమము మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపన ఉదరింపవలనని నా మంచి యేసువ దేవుడు వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను ఆమేన్ ప్రభు ప్రతి ప్రాణి నేత్రములు ఆశతో నీ వైపు చూచుచున్నవి అవసరములు కలిగినప్పుడల్లా నీవు వాటికి ఆహారము పెట్టుదువు ప్రార్థించుదము ఓ ప్రభువా పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనములో మమ్ము నింపి నూతనపరచుచూ ఉన్నావు మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపచూపుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమీ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీతాంతు నివారా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రభువుని వేడండి దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీతాంతు నివారా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రభుని వేడండి నీ జపములచే ఆత్మల రక్షింప దీక్షను పొందిన వారా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రభుని వేడండి మూర్ఖ పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా మా కొరకు ప్రార్థించండి
మా కొరకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి.